పేద మైనారిటీ కుటుంబాలకి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం కోసం మైనారిటీ బంధు పథకం ప్రకటించాలని సెప్టెంబర్ 25వ తారీఖు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించడం జరుగుతా ఉంది. ఈ ధర్నాలో మైనారిటీలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీలు ప్రధానంగా పూలమ్ముకొని పండ్లమ్ముకొని అలాగే రోడ్లపైన ఫుట్పాత్లపైన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ సైకిల్ మెకానికల్గా మోటార్ మెకానికల్గా కార్ డ్రైవర్స్గా ఆటో డ్రైవర్స్గా స్ట్రీట్ వెండర్స్గా ఇలా చిన్న చిన్న వృత్తులు చేసుకుంటున్నటువంటి వాళ్ళు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ముస్లిం మైనారిటీలు ఉన్నారు. వీరికి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కానీ అలాగే బ్యాంకుల ద్వారా కానీ లోన్లు లభించడం లేదు. అందువల్ల వీళ్ళు ప్రైవేట్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ దగ్గర అలాగే ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర పెద్ద ఎత్తున వడ్డీలకి డబ్బులు తీసుకొచ్చుకొని చిన్న చిన్న వ్యాపారాలు ఆటో ఫైనాన్సు కార్ ఫైనాన్సు అలాగే డైలీ వైజ్ ఫైనాన్సు తీసుకొచ్చుకొని వ్యాపారాలు చేస్తూ జీవిస్తూ ఉన్నారు. దాదాపు 60% కుటుంబాలు ఈరోజు అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఈ మైనారిటీ పేదలను ఆదుకోవడం కోసం దళిత బంధు తరహాలో మైనారిటీ బంధు అనేటువంటి ఒక పథకం ప్రకటించాలని, ఆ పథకం ద్వారా పేద మైనారిటీలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం కోసము డబ్బులు ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండును నెరవేర్చుకోవడం కోసమే 25వ తారీఖు ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేసి మా యొక్క డిమాండ్స్ను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరించి ఈ ధర్నాను విజయవంతం